ప్రైవేటు ట్రావెల్స్ బస్ బోల్టాపడి ఇద్దరు చిన్నారులు మరణించిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు పాలకుర్తి మధ్యలో బోల్టాపడింది. డ్రైవర్ అతివేగంగా మరొక వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్టాపడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధని చిన్నారులు మరణించారు. మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కోడుమూరు కర్నూలు హాస్పిటల్కి తరలించారు.